మధ్యవర్తులు దళారులకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ఆర్ చేయత కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెంలోని ఆర్డిటి ఆడిటోరియంలో లబ్ధిదారులకు చేయత చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఎందుకంటే నేను ఈ పార్టీ కాబట్టి నాకు చెప్పు ఆపినారు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని అందించినారు. ఈ విధంగా ఎన్నో రకాల ఫిర్యాదులు అందే మధ్యవర్తులు దళారులు రకరకాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన చేరి ప్రజలకు రావాల్సినటువంటి సొమ్ము ప్రభుత్వం నేరుగా ప్రజలకు అందిస్తున్నామనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దళారులు పూర్తిగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యపడిస్తూ వీటిని ఈ యొక్క కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని పూర్తిగా ప్రజలకు అందకుండా చేసిన పరిస్థితులు మనం చూసాం. అయినా కానీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు, అదే పద్ధతి మళ్ళా అదే చెప్పులు, మళ్ళా అదే పార్టీలు, లేకపోతే జన్మభూమి కమిటీలు, లేకపోతే పార్టీలకు పెద్ద పీట వేస్తూ పార్టీల పరంగా ఇవ్వాలి. మహిళలు ఒక చిన్నమల్ని బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వాళ్ళని బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు సంబంధించినటువంటి మహిళల్ని ఓటు బ్యాంకులో మాత్రమే చూస్తారు, ఓట్ల పనికి వస్తారు. వీళ్ళకి చెప్తే ఎలక్షన్ టైం లేదు సరిపోతాయి, నాలుగేళ్ళు ఏమీ అవసరం పర్లే, ఎలక్షన్లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి గ్రూప్ కింద పచ్చేద్దాం. అప్పుడు జరిగినటువంటి ఎన్నికలు బాగా గుర్తున్నాయి నాకు. నంద్యాల ఉప ఎన్నిక, నంద్యాలలో ఎన్నిక జరిగినప్పుడు మేము కూడా పోయినా, నాకు కూడా ఒక వార్డు అప్పు చెప్పినారు, ఆ వార్డులో తిరిగినది అంత అయితే డబ్బులు పడుతున్నాయి, డబ్బులు పడుతున్నాయి, డబ్బులు పడుతున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి. కానీ దేనికోసం? ఓట్ల కోసం. దేనికోసం? వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం. డాక్టర్ గ్రూపులకి డబ్బులు ఇచ్చింది దేనికోసం? వాళ్ళ చిత్తుగా